మన నీటి అవసరాలలో 80% భూగర్భ జలాల ద్వారానే తీరుతుంది. విచక్షణ రహితంగా ఉపయోగించడం వల్ల భూగర్భ జలాల మట్టం వేగంగా పడిపోతున్నది. ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి ముందుగా మన భూగర్భ జలాలను కొలవాలి. దీనికోసం మేము వెల్ మానిటరింగ్ టూల్ను తయారు చేశాము. బావులలో భూగర్భ జలాల స్థాయిని సులభంగా కొలవడానికి ఇది ఒక యాప్. రండి, మన భూగర్భ జలాలను కొలుద్దాం, మన భవిష్యత్తుకు బంగారు బాట వేద్దాం. ఈ యాప్ను డౌన్లోడ్ చేయడానికి మీకు ఆండ్రాయిడ్ ఫోన్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. ఇంటర్నెట్ని ఆన్ చేసి బ్రౌజర్లో క్రింది వెబ్సైట్ను టైప్ చేయండి. https://wmt.indiaobservatory.org.in. వెల్ పేజీలో యాప్ను డౌన్లోడ్ చేయడానికి లింక్ను చూడడానికి దిగువకు స్క్రోల్ చేయండి. ఈ బటన్ను 3 సెకండ్ల పాటు నొక్కి పట్టుకోండి. ఇక్కడ డౌన్లోడ్ బటన్పై క్లిక్ చేయండి. వెంటనే యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ అవ్వడం ప్రారంభమవుతుంది. డౌన్లోడ్ పూర్తయిన తర్వాత డౌన్లోడ్ చేయబడిన ఫైల్పై క్లిక్ చేసి తదుపరి స్క్రీన్లో ఇన్స్టాల్ నొక్కండి. ఇది మీ ఫోన్లో యాప్ను ఇన్స్టాల్ చేయడం ప్రారంభిస్తుంది. ఇన్స్టాలేషన్ తర్వాత మీరు WMT యాప్ని తెరిచినప్పుడు రిజిస్ట్రేషన్ పేజీ వస్తుంది. నమోదు చేసుకోవడానికి మీరు మీ పేరు, ఫోన్ నంబర్, మీ సంస్థ పేరును ఎంటర్ చేయాలి. ఇక్కడ డ్రాప్డౌన్ మెనూలో రాష్ట్రం, జిల్లా పేర్లు ఉంటాయి. మీరు రాష్ట్రాన్ని ఎంచుకున్నప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు డ్రాప్డౌన్లో కనిపిస్తాయి. ఈ జాబితా నుండి మీ జిల్లాను ఎంచుకోండి. తర్వాత జాబితా నుండి మీ సంస్థను ఎంచుకోండి. ఒకవేళ అది జాబితాలో కనిపించకపోతే ఇతరమును ఎంచుకొని మీ సంస్థ పేరును నమోదు చేయండి. సబ్మిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు వెల్ మానిటరింగ్ టూల్ ఉపయోగం కోసం సిద్ధంగా ఉంది. అయితే ముందుగా డేటాను సేకరించే విధానాలను అర్థం చేసుకుందాం. ప్రతి గ్రామం నుండి మనం 1 నుండి 3 బావుల సమాచారంను సేకరించాలి. మనం సంవత్సరానికి 2 సార్లు బావులలో నీటి మట్టంను కొలవాలి. వర్షాకాలానికి ముందు ఒకసారి, వర్షాకాలం తర్వాత ఒకసారి. వర్షాకాలం తర్వాత వర్షాలు ఆగినా కనీసం 5 రోజుల తర్వాత బావి నీటి మట్టాలను కొలవాలి. బావిలో నీరు లేకపోతే బావి మొత్తం లోతు కొలవాలి. బావిలో నీరు ఉంటే నీటి మట్టం వరకు బావి లోతు కొలవాలి. బావి నీటి మట్టాన్ని కొలిచే ముందు గత 24 గంటల్లో దాని నుండి నీరు తోడలేదని నిర్ధారించుకోండి. బోరు బావులలో నీటి స్థాయిని కొలవడానికి మన వద్ద నీటి స్థాయి సూచిక, వాటర్ లెవెల్ ఇండికేటర్ పరికరం ఉండాలి. బోరు బావులలో నీటి స్థాయిని కొలవటానికి మన వద్ద నీటి స్థాయి సూచిక, వాటర్ లెవెల్ ఇండికేటర్ పరికరం ఉండాలి. డేటా సేకరించడానికి మనకు WMT యాప్ ఇన్స్టాల్ చేయబడిన స్మార్ట్ ఫోన్, 50 నుండి 100 మీటర్ల పొడవైన టేప్ అవసరం. రండి, బావిలో నీటి మట్టాన్ని ఎలా కొలవాలో ఇప్పుడు చూద్దాం. బావి దగ్గరకు వెళ్ళి మీ ఫోన్లో WMT యాప్ని తెరవండి. ఫోన్లో GPS ప్రారంభించమని యాప్ మిమ్మల్ని అడుగుతుంది. దయచేసి మీ ఫోన్లో GPS లేదా లొకేషన్ ఫీచర్ని ఎనేబుల్ చేయండి. కొన్ని కారణాల వల్ల GPS ప్రారంభించబడనట్లయితే మీరు యాప్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న ప్లస్ చిహ్నంపై క్లిక్ చేయవచ్చు. ఇది 7 బటన్లను తెరుస్తుంది. పైన ఉన్న నీలిరంగు బటన్ను నొక్కితే మీ GPS ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మీ ప్రస్తుత స్థానం చూపబడే స్క్రీన్లో గూగుల్ మ్యాప్ తెరవబడుతుంది. 2వ బటన్ సెట్టింగుల కోసం మీరు దీన్ని ప్రస్తుతానికి విస్మరించవద్దు. ఇలా కూడా కావచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే మీ గ్రామం నుండి సమాచారం సేకరించినట్లయితే ఆ బావులను మ్యాప్లో చూడటానికి చివరి బటన్ను నొక్కండి. తదుపరి స్క్రీన్లో రాష్ట్రం, జిల్లా, బ్లాక్ రెవెన్యూ గ్రామాన్ని ఎంచుకోండి. మీరు ఈ సమాచారాన్ని సమర్పించినప్పుడు గ్రామం యొక్క మ్యాప్లో ఎరుపు రంగులో గుర్తించబడిన అన్ని బావులతో కనిపిస్తుంది. మీరు ఏదైనా నిర్దిష్ట బావిపై క్లిక్ చేసినప్పుడు మీరు బావి యొక్క స్థానం మరియు ఆ బావి గురించి మొత్తం సమాచారమును చూస్తారు. ఇప్పుడు ఆ బావి దగ్గరికి వెళ్ళాలి. బావి యొక్క సమాచారం స్క్రీన్ను తెరవడానికి అదే బావి యొక్క కొత్త డేటాను సేకరించండి. బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు బావి కోసం నీటి మట్టం వివరాలు పూరించండి మరియు సబ్మిట్ క్లిక్ చేయండి. డేటా ఇప్పుడు మీ యాప్లో సేవ్ చేయబడింది. కొత్త బావి కోసం సమాచారం సేకరించడానికి 3వ బటన్పై క్లిక్ చేయండి.
మీరు సమాచారం సేకరించాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతుంది. డేటా ఎంట్రీ పేజీని తెరవడానికి అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఫోన్ను బావి దగ్గర నేలపై ఉంచండి. దానిని మీ చేతిలో పట్టుకోవద్దు లేదా బావి పహరిగోడపై ఉంచవద్దు. మీరు దానిని నేలపై ఉంచినట్లయితే మాత్రమే ఎత్తు స్థానం సమాచారం సరిగ్గా నమోదు చేయబడుతుంది. సమాచారం రికార్డ్ చేయడానికి ఎగువ ఎడమ మూలలో ఉన్న సేవ్ బటన్ను క్లిక్ చేయండి. స్థానం, తేదీ, సమయం సమాచారం యాప్ ద్వారా సేవ్ చేయబడుతుంది. ఇప్పుడు మనం బావి నీటి మట్టాన్ని కొలవాలి. దానిని కొలిచే టేప్ చివరను బావిలోకి దింపాలి. భూమి నుండి నీటి మట్టానికి లోతును గమనించాలి. నీటి మట్టాన్ని మీటర్లలో మాత్రమే కొలవాలి. ఒకవేళ మీరు బావి చుట్టూ ఉన్న గోడ పైభాగం నుండి నీటి మట్టాన్ని కొలవవలసి వస్తే, నేల నుండి గోడ ఎత్తును కొలిచి నీటి మట్టం కొలత నుండి తీసివేయండి. ఇప్పుడు మనం యాప్లో సమాచారం నమోదు చేయాలి. ఈ పేజీలో 8 ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పటికే మొదటి ప్రశ్నకు లొకేషన్ గురించి సమాచారం ఇవ్వబడింది. 2 ప్రశ్న రాష్ట్రం, జిల్లా, బ్లాక్, రెవెన్యూ గ్రామం, డ్రాప్ డౌన్స్ నుండి వీటిని ఎంపిక చేసుకోవాలి. జాబితాల నుండి మొదట రాష్ట్రం, జిల్లా, ఆపై బ్లాక్ మరియు చివరకు గ్రామాన్ని ఎంచుకోండి. 3 ప్రశ్నకు సమాధానంగా నివాసం, పల్లె పేరును నమోదు చేయండి. 4 ప్రశ్నకు వ్యక్తిగత బావి అయితే యజమాని పేరును నమోదు చేయండి. ఇది ఉమ్మడి బావి అయితే స్థానికంగా ఉన్న బావి పేరును నమోదు చేయండి. 5 ప్రశ్న ఆ బావి సాధారణ బావినా లేక బోరుబావినా డ్రాప్డౌన్ మెనూ నుండి ఎంచుకోవడం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. 6 ప్రశ్న బావిలో నీరు ఉందా లేదా, డ్రాప్డౌన్ మెనూ నుండి సమాధానంను ఎంచుకోండి. మీరు అవును ఎంచుకుంటే 7 ప్రశ్న బావిలో నీటి స్థాయికి లోతు, దీనికి మీటర్లలో సమాధానం ఇవ్వండి. 6 ప్రశ్నకు లేదు అని సమాధానం వస్తే బావి ఎండిపోయిందని, 7 ప్రశ్నలో బావి మొత్తం లోతును నమోదు చేయండి. 8 ప్రశ్న బావి యొక్క ఫోటో, మీరు ఫోటోను జోడించు బటన్ను క్లిక్ చేసినప్పుడు ఫోన్లో కెమెరా యాప్ తెరవబడుతుంది. బావిని ఫోటో తీసి సేవ్ చేయాలి. ఒకవేళ మీరు నీటి నాణ్యత సమాచారం సేకరించినట్లయితే మీరు తదుపరి ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా సబ్మిట్ బటన్ను నొక్కండి. మీరు ఈ బటన్ను నొక్కినప్పుడు ఫారం మీ ఫోన్లో సేవ్ చేయబడుతుంది. ఈ విధంగా మీరు 1000 బావుల నుండి డేటాను రికార్డ్ చేయవచ్చు మరియు దానిని WMT యాప్లో సేవ్ చేయవచ్చు. డేటాను అప్లోడ్ చేయడానికి మీకు ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం. అప్లోడ్ చేయడానికి కుడివైపున ఉన్న 5 బటన్పై క్లిక్ చేయండి. ఇది మీరు కొలిచిన అన్ని బావుల కోసం అన్ని వివరాలను చూపుతుంది. సంతృప్తికరంగా పూరించిన అన్ని ఫారంలను ఎంచుకొని అప్లోడ్ బటన్ను క్లిక్ చేయండి. ఫారంను తొలగించడానికి ఆ ఫారంను ఎంచుకొని తొలగించు బటన్ను క్లిక్ చేయండి. ఫారంను వీక్షించడానికి ఆ ఫారంను ఎంచుకొని వ్యూ బటన్ను క్లిక్ చేయండి. మీరు ఫారంలను అప్లోడ్ చేసిన తర్వాత అవి ఈ స్క్రీన్లో కనిపించవు, అంటే ఫారంలు అప్లోడ్ చేయబడ్డాయి. మీరు ఫోన్ నుండి సేవ్ చేసిన రికార్డులను తొలగించవచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్ WMT పోర్టల్లో డేటా కనిపిస్తుంది. ఉదాహరణకు, వర్షాకాలం ముందు ఏ బావుల నుండి డేటా సేకరించారో మీరు చూడవచ్చు. ఏవైనా ప్రశ్నలు లేదా సహాయం కోసం మీరు support@indiaobservatory.org.in మమ్మల్ని సంప్రదించవచ్చు. జ్ఞాపకముంచుకోండి, జలాలను కొలుద్దాం, బంగారుబాట వేద్దాం.